శ్రీశైల ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో శనివారం నుంచి ఆర్జిత సేవలు దేవస్థానం పునః ప్రారంభించింది. అయితే శివరాత్రి బ్రహ్మోత్సవాల కారణంగా గత నెల 22వ తేదీ నుండి ఆర్జిత సేవలు తాత్కాలిక నిలుపుదల చేసిన దేవస్థానం ఆర్జిత సేవలను పునః ప్రారంభించనున్నారు. గర్భాలయ అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు, వృద్ధ మల్లికార్జున స్వామి అభిషేకం, గోపూజ, చండీ హోమం, రుద్రహోమం, శ్రీవల్లి దేవ సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి, కళ్యాణ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, వేదాశీర్వచన విరామ దర్శనం మొదలైనవన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి. కాగా అక్క మహాదేవి అలంకార మండపం మరియు శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న కారణంగా సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఎల్లుండి నుంచి గతంలో వలని సామూహిక అభిషేకాలు కూడా రోజు 3 విడతలుగా యథావిధిగా నిర్వహించనున్నారు. అలాగే గతంలో వలని స్వామివార్ల స్పర్శ దర్శనం కూడా రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుంది. వివిధ ఆర్జిత సేవా టికెట్లను, విరామ దర్శన టికెట్లను కరెంటు బుకింగ్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చని దేవస్థానం ఈవో లవన్న తెలియజేశారు. Oh,